అన్న ఏందన్న ఈరోజు ధర్నా చేపట్టలు, రైతు రుణమాఫీ కాలేదు 2 లక్షలు అని చెప్పేసి ధర్నా చేపట్టలు, ఏంది మరి నిజంగా మీకు రుణమాఫీ కాలేదా? కాలేదండి, రుణమాఫీ అయితే ధర్నా చేయాల్సినటువంటి అవసరము మాకు లేదు. ఎందుకంటే గత 8 నెలలుగా సీఎం అయిన తర్వాత రేవంత్ రెడ్డి గారు చెప్పిన ఒక్క మాట కూడా నెరవేరలేదు. ఎందుకంటే ప్రజలు రైతులు రోడ్ల మీదకి వచ్చినారంటే దానికి కారణం ఈ అసమర్థత లేనటువంటి ప్రభుత్వం చేసినటువంటి చేతగాని హామీలు ఇచ్చి మరి రాష్ట్ర ప్రజలను మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు. మరి ఒకటే నేను ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఓపిక ఉన్నవాడిని అలాగే తెగించేవాడిని ఎప్పుడే కానీ అసమర్థుడని అనుకోవద్దు. ఎందుకంటే ప్రజలు నిన్ను నమ్మి ఓట్లేసారు. నువ్వు ఇప్పుడు నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తలేదు, రుణమాఫీ జరగట్లేదు, గవర్నమెంట్ సంబంధించినటువంటి ఏ ఆఫీస్కి పోయినా కానీ ప్రజలు మళ్ళీ క్యూ కట్టి నిలబడాల్సినటువంటి పరిస్థితులు మళ్ళీ తీసుకొచ్చారు. అంటే తెలంగాణ రాకముందు ఎలాంటి పరిస్థితులు ఉండనో, మరి 10 ఏళ్లలో అలాంటి పరిస్థితులను లేకుండా మరి ప్రపంచంలోనే ప్రపంచమంతా కూడా మన తెలంగాణ వైపు చూసేలా చేసినటువంటి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి నుంచి మళ్ళీ 10 ఏళ్ళ వెనక్కి మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేసినటువంటి ఈ యొక్క అభివృద్ధిని మళ్ళీ 10 ఏళ్ళ వెనక్కి తీసుకెళ్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి ఇదంతా కనబడట్లేదా? ప్రజలు ఎందుకు మరి రోడ్ల మీదకి వస్తున్నారు? రోడ్ల మీదకి మరి 2 లక్షల రుణమాఫీ అయిపోయింది, కానీ కొన్ని సాంకేతిక లోపాల వల్లనే కొంతమంది కాలేదు, అవి కూడా అయితే అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. సాంకేతిక లోపాలు ఇప్పుడే వస్తున్నాయా అన్న? 10 సంవత్సరాల రాలేవా? 10 సంవత్సరాలు ఏమంటారు రేవంత్ రెడ్డి గారి కళ్ళు మూసుకుపోయినాయా? 10 సంవత్సరాల ప్రతిది పడ్డది, రైతు బంధు పడ్డది, కళ్యాణలక్ష్మి పడ్డది, మరి ప్రతి గవర్నమెంట్ స్కీమ్లు ఏవైతే ఉన్నాయో ప్రతిది కూడా మరి ప్రజల్లోకి వచ్చినాయి. మరి ఇప్పుడే వస్తున్నాయా సాంకేతిక లోపాలు? కరెంటు లేదు, నీళ్లు లేవు, రైతు రుణమాఫీ లేదు, కళ్యాణలక్ష్మి లేదు, ప్రతి ఆడబిడ్డకి ఇస్తున్నటువంటి 2600 రూపాయలు లేవు. మరి ఇంకా సాంకేతిక లోపాలు ఎడిగానే వస్తున్నాయి, నీకు చేతగాక వస్తున్నటువంటి లోపాలు ఇవన్నీ. సో మరి ఎంత ఉంది మీకు లోన్? ఎంత ఉంది? సో మీకు ఇవ్వలేదా? నాకైతే లోన్ ఏం లేదండి, నాకు భూమి లేదు. కానీ రైతన్నల ద్వారా మరి వాళ్ళ కోసం సపోర్టుగా నేను వచ్చినాను. నాకు భూమి లేదు, నేను కష్టం చేసుకొని బ్రతకాలి. ఒకప్పుడు రియల్ ఎస్టేట్ 10 సంవత్సరాల్లో ఎంతో బాగా నడిచింది. మాకు రియల్ ఎస్టేట్ లేక కూడా ప్రజల మేమంతా కూడా రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారులంతా కూడా రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి ఏర్పడ్డది. మరి దీని గురించి ఒక మాట మాట్లాడాలి, ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం అయితే ప్రజల గురించి ఆలోచించాలి, రైతుల గురించి ఆలోచించాలి, యవనస్తుల గురించి ఆలోచించాలి. ఎట్లా అంటే యువత ఎక్కడ వెళ్ళిపోతుంది? వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు నువ్వు ఇచ్చినావు, మరి ఇచ్చిన ఉద్యోగాలు ఏవి? మరి రోడ్ల మీద ఎందుకుంటున్నారు? అవి ఎప్పుడు వచ్చినాయి అన్న? 8 నెలల ఆయన రుణమాఫీ చేయలేకపోయిండు, 30 వేల ఉద్యోగాలు ఏడ ఎంక్వైరీ చేసిండు. ఇదంతా గత ప్రభుత్వం చేసినటువంటివి, ఇవి ఆయన ఖాతాలో వేసుకుంటున్నాడు. మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలలో నిజం లేదు, రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలలో నిజాయితీ లేదు, రేవంత్ రెడ్డి గారికి విజన్ లేదు. విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు, విజన్ ఉన్న నాయకుడు కేటీఆర్ గారు. ప్రపంచం మొత్తంలో నిలబెట్టి అడిగితే కూడా ఓట్లు మీరు అడగండి, ప్రజల్ని అడగండి. ఇప్పుడు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించారు కదా, ఒక్కసారి మళ్ళీ ప్రజల్లోకి మీరు మీడియాతో వెళ్ళి అడగండి ఎవరికి మీరు మద్దతు ఇస్తారని చెప్పి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తుంది. వాళ్ళు కడుపు కొట్టుకుంటున్నారు నీళ్లు లేక. రైతులకే నీళ్లు లేవు, రైతులకే కరెంట్ లేదు, సామాన్య ప్రజలకేమొస్తుంది? మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ కాడ లైన్, గవర్నమెంట్ ఆఫీసుల కాడ ప్రజాపాలన, ప్రజల కోసం వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ అంటున్నారు అన్న. ప్రజాపాలనలను ప్రజలు రోడ్ల మీదకి ఎందుకు వస్తారన్న? ప్రజాపాలన అంటారు ప్రజలు, ప్రజాపాలన ఉన్న ప్రజలు ఇంట్లో ఉంటారు, ప్రజాపాలన ఉన్నటువంటి రైతులు చైన్లలో ఉంటారు, ప్రజాపాలన ఉన్నటువంటి మనుషులంతా కూడా సంతోషంగా రేవంత్ రెడ్డికి జై అంటారు. కానీ రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అని, రేవంత్ రెడ్డి చేత కాదని, రేవంత్ రెడ్డి అసమర్థత కలిగినటువంటి పాలన చేస్తున్నాడని చెప్పి ప్రజలు చెప్పుకోరు. ఇప్పుడు ఇంతమంది ఆడబిడ్డలు వచ్చారు, ఇంతమంది రైతులు వచ్చారు, ఇంతమంది ఉద్యోగాలు వదులుకొని వచ్చారు, ఇవాళ సమస్తం వదులుకొని వచ్చి మరి నిలబడ్డ ప్రజలందరూ కూడా కేటీఆర్ గారికి మద్దతు పలుకుతున్నారంటే ప్రజాపాలన ఎక్కడుంది? లేదు కాబట్టి తిరిగి మళ్ళీ వాళ్ళకి ఎండగట్టాలనే ప్రజలంతా కూడా కంకణం కట్టుకొని రోడ్ల మీదకి వచ్చినారు. సో ఈరోజు చేవేళ్లలో రైతులందరూ అయితే ధర్నా చేస్తున్నారు, అయితే వాళ్ళకి రుణమాఫీ మాకు కాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని మోసం చేస్తున్నట్టు కూడా ధర్నా చేస్తున్నారు, మాట్లాడదాం అన్న. ఏం పేరన్న మీ పేరు? నా పేరు వెంకటేశ్వర రెడ్డి, గ్రామం లింగారెడ్డి కూడా, షాబాద్ మండల్ చెవేల నియోజకవర్గానికి మేము చెందిన వాళ్ళం. సో మరి ఏందన్నా ఈ రుణమాఫీ సంగతి ఏంది? అటు కాంగ్రెస్ ప్రభుత్వం అయిపోయింది, అందరికి మేము అందరికి రుణమాఫీ చేసినాం అంటుంది. సో మరి మీకు అయిందా ఇక్కడ? నా కుటుంబం పరిస్థితి నేను చెప్తున్నా చూడండి, మాకు 1,95,000 క్రాప్ లోన్ తీసుకున్నాం. ఫస్ట్ విడత అంటే 1,00,000 లోపడన్నారు, రెండో విడత అంటే 150,000 అన్నారు, మూడో విడత అంటే 2 లక్షల లోపడన్నారు.
మూడో విడత గురించి ఆగస్టు 15 తారీఖు అన్నారు కాబట్టి వెయిట్ చేసినాం. తీరా పోయి బ్యాంకులో చూస్తే మా లీస్ రాలేదు. అయినా సరే ఆశతో పోయినాం బ్యాంకులకి. 1,95,000 కదా అంటే 2 లక్షల కింద వాళ్ళకి రుణమాఫీ చేశాడని చెప్పింది కదా అని చేస్తే బ్యాంక్ అధికారులు అడితే మీకు రుణమాఫీ వాడు రాలేదు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో రేషన్ కార్డు నిర్ధారణ జరిగితేనే వస్తుందేమో, మీ మాకు బ్యాంకు నుంచి ఎటువంటి మీకు మాఫీ రాలేదని చెప్పారు. మా ఇంట్లో కుటుంబంలో మా నాన్నకే ఉంది పొలం, మా ఒక్కటే అకౌంట్ ఉంది, క్రాప్ లోన్ అనేది కూడా ఒక్కటే ఉంది, మా నాన్న పేరు మీదనే ఉంది. 1,95,000 ఉంది, 1,95,000 ఉంది, ఆయన ఒక్కని పేరు మీదనే పొలం ఉంది, ఆయన ఒక్కటే కాదు మా ఇంట్లో, మా కుటుంబంలో ఒకటే, మేము ఉన్నది మా డాడీ మా మదర్ నేను మా భార్య మేము ఇంట్లో కుటుంబం. 1,95,000 అంటే అవ్వాలి కదా మరి మాఫీ ఎందుకు కాలేదట? టెక్నికల్ సమస్యలు అంటున్నారు, కుటుంబ నిర్ధారణ అంటున్నారు, రేషన్ కార్డు అంటున్నారు, ఈ ప్రతిపాదికన మొత్తం తీసుకొస్తున్నారు కాబట్టి అందులో రేషన్ కార్డు తీసుకున్నా మా నాన్న ఒక్కడే, కుటుంబంలో ఒక్కటే ఖాతా ఉన్నది. అది అట్లా కూడా మేము మాకు వర్తిస్తుంది, అట్లా కాలేదు ఇట్లా కాలేదు. ప్రభుత్వము దీనిపైన ఎటువంటి స్పందన లేదు. 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని కూడా చేయలేకపోయారు. పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది, పూర్తిగా రేవంత్ సర్కార్ మొత్తం విఫలమైంది. మాఫీ గురించి ఇప్పటికైనా ఒక వారం లోపల వీళ్ళు మాఫీ పూర్తిగా మాఫీ చేయాలని నాకు విజ్ఞప్తి. లేదంటే రైతులు ఇది ఇలాగనే ఊరికి 100ల సంఖ్యలో వచ్చి ధర్నాలో పాల్గొనడం జరుగుతుంది. ఎట్లా అనిపిస్తుంది మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 8 నెలలు పూర్తి అయిపోయింది, అటు 6 గ్యారెంటీలు అంటుంది, కరెంటు వస్తుందా మరి టైంకి? కరెంటు గురించి తప్పుడు ప్రచారం మనం చేయవద్దు, కానీ కరెంటు బాగానే ఉంది, కానీ రైతు భరోసా లేదు. రైతు భరోసా రాని వాళ్ళు కనీసం రైతు రుణ విముక్తి కలుగుతారని చెప్పారు కదా. రుణ విముక్తి కోసం ఎదురు చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక్క ఊర్లో 200 క్రాప్ లోన్ అకౌంట్లు ఉంటాయి, 50 మందికి చేసి 150 మందికి డొంక తిరుగుడు, ఈ టెక్నికల్ సమస్యలు ఆ సమస్యలు అని చెప్పి అది ఎటు పోతుందో, ప్రభుత్వం ఏం చేస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఊళ్ళల్లోకి వెళ్తే వాళ్ళు వస్తారా వాడిని బ్యాంకుల చుట్టూ పనులన్నీ ఇచ్చిపెట్టుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇది ఎట్ల వరకు సాధ్యమవుతుందో తెలియదు.